కేరళ తరహాలోనే తెలంగాణలో కూడా జరుగుతుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. కాచిగూడలోని తారకరామ థియేటర్లో కేరళ స్టోరీ మూవీని పార్టీ నేతలతో కలిసి చూశారు. సమాజంలో ప్రతి ఒక్కరూ కేరళ స్టోరీ మూవీ చూడాలన్నారు. మోడీ సర్కార్ వచ్చాక దేశంలో అన్ని వర్గాల మహిళలకు రక్షణ కల్పిస్తున్నామన్నారు సంజయ్. మరోవైపు కేరళ స్టోరీ రాజకీయ పార్టీలకు కనువిప్పు కావాలన్నారు ఎంపీ లక్ష్మణ్. ఉగ్రవాద సంస్థల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. దాంతోపాటు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాల్సిన అవసరం ఉంది. ఏదో కమర్షియల్గా డబ్బులు సంపాదించుకునే ఆలోచనతోని ఈ స్వలాభం కోసము పేరు ప్రఖ్యాతి కోసం తీసే సినిమా కాదు. సమాజంలో జరుగుతున్నటువంటి వాస్తవ విషయాలను కళ్ళకు కట్టినట్టు చూపెట్టే సినిమా కేరళ స్టోరీ. దీనిలో కూడా ఇంకా పూర్తి స్థాయిలో లేదు. దేశంలో సెన్సార్లు అవి ఇవి ఉంటాయి కాబట్టి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి చూపెట్టాల్సినటువంటి స్థాయిలో నిబంధనలకు అనుగుణంగా చూపడం జరిగింది. కానీ తెర వెనుక జరుగుతున్నటువంటి ధారణాలు చాలా ఘోరంగా ఉన్న విషయాన్ని సమాజం చూపెట్టే ప్రయత్నం చేసింది. ఓ హెచ్చరిక జారీ చేసింది సినిమా ద్వారా, కొన్ని సూచనలు ఇచ్చింది సినిమా ద్వారా, కొన్ని జాగ్రత్తలు చెప్పింది సినిమా ద్వారా సమాజానికి. కానీ కేరళలో ఒక మూర్ఖత్వం ప్రభుత్వం లేదు, ఒక మూర్ఖత్వం ముఖ్యమంత్రి ఉన్నాడు. కమ్యూనిస్టు పార్టీ రాజ్యం వెళ్తున్నాడా? వాళ్ళకి ధర్మం మీద, హిందూ సనాతన ధర్మం మీద కానీ సంస్కృతి సాంప్రదాయం నమ్మకం లేదు వాళ్ళకు. వాళ్ళకి దేశం మీద నమ్మకం లేదు వాళ్ళకి. ఫ్యాషన్ పోకడరు. విదేశీ సంస్కృతి, విదేశీ సాంప్రదాయాలు అంటే పాశ్చాత్య సంస్కృతి అంటే ఈ కమ్యూనిస్టులకు కొంచెం మక్కువ ఎక్కువ. ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళు, ఒకవైపు కమ్యూనిస్ట్ వాళ్ళు. సెక్యులరిజం పేరుతోని సమాజాన్ని, సమాజం లోపల, ఈ దేశం లోపల ఏ విధంగా ఉగ్రవాద సంస్థలకు పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరిస్తున్నారో, పెంచి పోషిస్తున్నారో, వాళ్ళ కేరళ స్టోరీ ద్వారా మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని రోజు చూపడం జరిగింది. ప్రజలు గమనించి ప్రజాస్వామికంగా వారిని మరి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ సినిమాలో పాత్రలు, పాత్రదారులు, ఇంకా సజీవంగా ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క మనోవేదన, జైల్లో మగ్గుతున్నటువంటి బాధిత మహిళలు, వారు ఇవాళ చాలా చక్కగా కళ్ళకు కట్టినట్టుగా వారు చూపించారు. కాబట్టి ఇది వినోదం కోసం కాదు, ఈ దేశం యొక్క భద్రత సమైక్యత ముడిపడిన అంశం. కాబట్టి యావత్తు ప్రజాస్వామిక వాదులు, యువత ముఖ్యంగా దీన్ని స్వాగతించాలి. ఈ సినిమాను కూడా అడ్డుకునే ప్రయత్నాలు, కుట్రలు జరుగుతున్నాయి. ఏమాత్రం కూడా ఇవాళ మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ఆ యొక్క సినిమాలో ఉన్నటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే అమ్మాయిలను ఏ రకంగా మరి వల వేస్తూ ఉన్నారు, ఏ రకంగా బలహీనతలు సొమ్ము చేసుకొని ఈ దేశానికే మరి భారంగా మారేటువంటి ఈ సంస్థల పట్ల మరి అప్రమత్తం ఉండాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా హైదరాబాద్ పాత పట్టణంలో కూడా ఏ రకంగా అరబ్ దేశాలకు సంబంధించినటువంటి మన అక్కడ ఉన్నటువంటి ముస్లిం అమ్మాయిలను కూడా ఏ రకంగా ఎరగా ఇవాళ వారు చూస్తూ ఉన్నారో, కానీ ప్రభుత్వం, రాజకీయాలు ఈ అన్నీ కూడా పక్కన పెట్టేసి దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ ప్రభుత్వం వెంటనే వినోదపు మరి పన్నును మినాయింపు చేసి నిజంగా ఇవాళ సినిమా డైరెక్టర్ను ప్రొడ్యూసర్ను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.